ఉజ్జయిని నగరంలో మాధవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భార్య పక్క ఊరికి పేరంటానికి వెళ్తూ వాళ్ల పసిపాపను ఆ బ్రాహ్మణుడికి అప్పచెప్పి వెళ్ళింది. ఇదిలా ఉండగా ఆ రోజు మహారాజు గారు ఆ బ్రాహ్మణుడిని సభకు రమ్మని అకస్మాత్తుగా కబురు పెట్టాడు. పసిపాపను ఇంట్లో వదిలేసి ఎలా వెళ్లడం అని ఆలోచిస్తున్న బ్రాహ్మణుడికి తన పెంపుడు ముంగీస కనిపించింది. ఆ ముంగీస చాలా ఏళ్లుగా నా దగ్గర నా కొడుకులాగానే పెరుగుతోంది, దీనికి పాపను అప్పచెప్పి వెళ్తాను అనుకొని ముంగీసకు పాపను అప్పచెప్పి రాజ్యసభ వైపు బయలుదేరాడు. ముంగీస తనను నమ్మి ఆ పనిని అప్పచెప్పినందుకు చాలా గర్వపడింది. పాప దగ్గరకు వెళ్లి కూర్చుంది. సమయానికి అనుకోకుండా ఒక పాము పాప వైపుకు వెళ్లటం చూసింది. వెంటనే ఆ పామును ముంగీస చంపివేసింది. కొంతసేపటి తర్వాత మాధవుడు రాజమర్యాదలన్నిటినీ స్వీకరించి రాజుగారిచ్చిన బహుమానాలతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే ఆనందంతో ముంగీస అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది. మాధవుడు ముంగీస మూతికి ఉన్న నెత్తురును చూశాడు. పాపను చంపేసిందని అపోహపడ్డాడు. ఆవేశంతో ఆ ముంగీసను చంపేశాడు. బాధతో ఇంటిలోకి వెళ్ళాడు. ఎదురుగానే పసిపాప తన ఉయ్యాలలో హాయిగా నిద్రపోతోంది. పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి మాధవుడు అన్ని అర్థం చేసుకున్నాడు. అయ్యో తొందరపడ్డానే అని చాలా పశ్చాత్తాపడ్డాడు. అంటే కథ చూడండి, ఎప్పుడు ఆవేశము అన్నిటికీ అనర్థం. ఆవేశము ఆలోచనను చంపేస్తుంది. చూసిన ప్రతిదీ నిజం కాదు, విన్న ప్రతిదీ నిజం కాదు. వాస్తవం ఒక తీరు, అక్కడున్న విషయం ఇంకొక తీరు. వాస్తవం పిల్ల చనిపోలేదు, కాని బయటికి కనిపించింది ఆ ముంగీస మూతికి ఉన్న రక్తం ఇతనికి అపోహ కల్పించింది, పాపను చంపేసిందేమో అని. దాంతో తను పెంచుకున్న ఆ ముంగీసను తనే చంపేశాడు. కాబట్టి ఎప్పుడు జీవితంలో తొందరపాటు పడద్దు. ప్రతిదీ కూడా కాస్త ఆగి ఆలోచించి నిర్ణయాలు చేసుకోవటం వలన మనం ఎటువంటి ఇబ్బందులకు గురికాము.